నా జీవితంలో అత్యంత బాధాకరమైన అత్యంత షాకింగ్ రోజు అండి. నాకు ఇప్పటికీ కూడా నాకు షాక్లో ఉన్నాను. ఆవిడ అక్కడ లక్ష్మి గారు చనిపోవడం అనేది నాకు తట్టుకోలేకపోతున్నాను. సో మేము ఈ ప్రమోషన్స్ రీత్యా వెళ్తున్నాం. అరౌండ్ 11:30, 11:45 టైంలో మంగళగిరిలో ఉన్నామండి. నేను కొంచెం మా టీంతో కోఆర్డినేట్ చేసి ఫస్ట్ ప్యాసింజర్ సీట్లో కూర్చున్నాను. కొంచెం సీట్ వెనక్కి వేసుకుని లీన్ అయ్యి కూర్చొని నా ఫోన్ చూసుకుంటా వీళ్ళందరికీ మెసేజెస్ చేసిన టైంలో సడన్గా డ్రైవర్ అన్నాడు. ఇలా చూసేసరికి తగిలింది. అండ్ ఇమీడియట్గా నా చూసాను, నా ఒకటో విజువల్లీ స్ట్రైట్గా వెళ్ళి ట్రాక్టర్కి స్ట్రైట్గా కుదరడం జరిగింది. నేను షాక్లో ఉన్నాను. లక్కీలీ నేను సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నేను బతికానండి ఇవాళ. లేదంటే డైరెక్ట్ హెడ్ ఇంజురీ అండ్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. జస్ట్ ఇంతే గ్యాప్లో నేను తప్పించుకోగలిగాను. ఇమీడియట్గా డ్రైవర్ని చూస్తే డ్రైవర్ అక్కడ క్రష్ అయి ఉన్నాడు. ఎందుకంటే కొంచెం యాంగిల్ తన వైపు జరిగింది అది. సో తను స్టీరింగ్కి ఇలా స్ట్రక్ అయ్యి అబ్డామినల్ ఇంజురీలా అయింది. నాకు ఇక్కడంతా కట్ అయింది, మొత్తం హాఫ్ ఫింగర్ కట్ అయింది. సో స్టిచెస్ అన్నీ వేసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా అంతా కట్ అయింది. అండ్ హెడ్ మీద కొన్ని ఇంజురీస్ జరిగాయి. నాకు లక్కీలీ కళ్ళు కూడా ఇది అంతా ఇరిగిపోయి ఇక్కడ మార్చింది. సో కళ్ళు కూడా సేఫ్ అయ్యే దీనివల్ల మేబీ ఇక్కడ గ్లాస్ ఇరిగిపోయింది, నాకు తెలియదు అసలు. ఆయన కూడా ఇమ్మీడియట్గా రేలేదు, బయటకు వచ్చి కనుక్కున్న ఫస్ట్ ఏం జరిగిందన్న కూడా నాకు తెలియదు. అక్కడ మనిషికి తగిలిందా ఏంటని కూడా బయట చూస్తే ఎవరో మనిషికి తగిలిందా, వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు, ఆవిడ చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నారో, చనిపోతుందేమో అని చెప్పారనమాట. సో నేను ఇక్కడ చూస్తున్నాను, నాకు అసలు బ్లడ్ మొత్తం షోల్డర్ అంతా చాలా షాకింగ్గా అనిపిస్తుంది. హెడ్ మీద కొన్ని స్క్రాచెస్ లాగా పడ్డాయి గ్లాస్ వల్ల. అండ్ కాళ్ళలో నా షూస్లో గ్లాసెస్ వెళ్ళిపోయి నేను నా కాళ్ళు మొత్తం అంతే ఫోర్స్ చేసుకున్నా, నాకు నీ ఇంపాక్ట్ జరిగింది. సో చాలా షాకింగ్ ఉంది. అక్కడ అక్కడ కూర్చుని అందరు జనాలు వచ్చి హెల్ప్ చేశారు. డ్రైవర్ని తీసుకొని వెళ్ళి వెంటనే అంబులెన్స్ వచ్చి మేము అందరూ వెళ్ళాం. ఇమీడియట్గా అక్కడ వెళ్తున్నప్పుడే అక్కడ బాడీని అక్కడ చూడడం జరిగింది. అప్పుడే రిలీజ్ అయ్యాను ఆవిడ చనిపోయిందని. సో లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ ఎయిడ్కి తీసుకెళ్ళాను. సో అక్కడ మీడియా కానివ్వండి, పోలీసులు కానివ్వండి, హాస్పిటల్ సిబ్బంది కానీ మాకు ఎంత చేయాలో అంత చేసి అక్కడ ప్రొటెక్ట్ చేసి మమ్మల్ని తీసుకున్నారు. కానీ మా డ్రైవర్ని ఇప్పుడు ఐ థింక్ ఐసీయూలో ఉన్నాడు, క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. నేను వచ్చే ముందు ఒకసారి తను కలవడం జరిగింది. కొంచెం ఏదో మాట్లాడుతున్నాడు కానీ స్టిల్ ఇంకా అబ్డామినల్ ఇంజురీ అండ్ అన్న కడుపునొప్పి వస్తుందని మా ఇంటికి చెప్పండి అని నాకు సంథింగ్ అలాంటివి చెప్పాడు. సో ఐసీయూలో వెంటనే షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ ఏంటంటే నేను నాకు వెంటనే నేను ఒక్కడనే అయితే నా ఫోన్ లేదు, నా ఫోన్ అక్కడ మిస్ అయింది. నాకు ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నా లోపల ఒక రూమ్లో నన్ను కూర్చోబెట్టారు. ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు, ఇంకా అక్కడ సర్జన్ రాలేదు స్టిచ్చెస్ చేయడానికి. ఫస్ట్ ఫుల్ బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ స్టాప్ అవ్వట్లేదు. సో నేను ఒక్కడనే నాకు తెలియదు మా టీం అంతా ఎక్కడ ఉన్నారో ఏంటో ఏం తెలియని పరిస్థితి. మొత్తం అంతా అక్కడ జనాలు అంతా గుమ్మిగూడి ఒక 300-400 పీపుల్ అంతా గుమ్మిగూడి. సో మీరు ఎక్కడే ఉన్నాను సార్ అని వాళ్ళు అక్కడ పెట్టారు. అంతలో కొంతమంది ఫోర్ పీపుల్ వచ్చి రూమ్లో ఎంటర్ అయితే ఈవెన్ హాస్పిటల్ వాళ్ళని కూడా కేర్ చేయకుండా వచ్చి చేయాలంటే నాకు వాళ్ళ బాధ నాకు అర్థమవుతుంది. సో నేను చెప్తున్నాను బ్రదర్ ఇది వెరీ సారీ, నేను కూర్చున్న డ్రైవర్కి అక్కడ కూడా గాయాలయ్యాయి అని చెప్తున్నా. అంతలో సార్ మీరు ముందు బయటకు వెళ్ళాను, వేరే దగ్గరికి వెళ్తున్నాడు. మొత్తం అంతా జనం అంతా నా దగ్గర గుమ్మిగూడారు. సో వాళ్ళకి నేను చెప్పలేని పరిస్థితి, వాళ్ళు అర్థం కాలేని పరిస్థితి. నేను వాళ్ళ బాధని కంప్లీట్గా అర్థం చేసుకోగలుగుతాను. ఈలోపు పోలీసులు వచ్చి వెంటనే నాకు ఒక గ్లాస్ ఎన్క్లోజర్లోకి తీసుకెళ్ళానంట, సేఫ్ సేఫ్టీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. సో మొత్తం అంతా పోలీస్ క్లియరెన్స్ అంతా అయిన తర్వాత, ఆ మాప్ అంతా క్లియర్ అయిన తర్వాత మమ్మల్ని నన్ను రిలీజ్ చేస్తారు. సో ఈలోపు నాకు నేను రిలీజ్ చేసి మా టీం కలిసి నేను ఫోన్ అది నేను తీసుకొని ఛార్జ్ పెట్టుకొని చూసేసరికి కాల్స్ అన్ని మెసేజెస్ ఏంటి ఏం జరిగింది మా ఇంట్లో నుంచి మా వైఫ్ మా పేరెంట్స్ వీళ్ళందరూ చాలా బాధపడదు ఏంటి ఏంటి. అప్పుడు నాకు తెలిసిన న్యూస్ కొన్ని వెబ్సైట్స్లో కొన్ని దీంట్లో కానీ మీరు ట్రై చేస్తున్నారంటున్నాను. అది ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు. ప్లీజ్ అండి దయచేసి ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా మీరు ఇవ్వండి దయచేసి, ఎందుకంటే దాన్ని చాలా ఉంటుంది. మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, చాలా బాధపడతాం. వాళ్ళందరూ కూడా మా వైఫ్ యుఎస్లో ఉంది. సో తను షీవిలోన్ అండ్ షీ లైక్ షేకెన్ అండి అంటే. సో ప్లీజ్ కొంచెం ఫ్యాక్ట్స్ తెలుసుకొని రిపోర్ట్ చేయండి సార్.
అదొకటే నేను కోరుకున్న కోరిక. అండ్ ఇవన్నీ నాకు జరిగిన మా ఫ్యామిలీ జరిగిన నాకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆవిడ చనిపోవడం అనేది నాకు చాలా 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 బాధగా ఉందండి. అది తట్టుకోలేని పరిస్థితి, అది తప్పనిసరి నా వంతు సాయం కానీ మా టీం అంతా కూడా వాళ్ళకి చేసి వాళ్ళకి లీగల్గా కానీ ఏం జరగాలని మేము చూసుకొని మా వంతు సాయం కూడా మేము చేస్తాం. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ.